నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై డిసెంబర్ నెల కర్కాటక రాశి రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం ఓం గురు బ్రహ్మ గురుణ విష్ణు गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानाम् त्वाम् गणपतिगम् हवामहे कविम् कवीनामुपमश्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्वता आनशृण्मन्नोतिभिः सेदसाधनम् प्रणो देवी सरस्वती वाजे ్రియతూ రెండు వేల ఇరవై డిసెంబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు నవగ్రహాలు కూడా వారి యొక్క సంచారం కర్కాటక రాశి మీద ఏ విధమైనటువంటి యొక్క ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు తెలుసుకుని అదేనా కొన్ని అననుకూలమైనటువంటి యొక్క సంచారం ఏ గ్రహానికైనా కనుక ఉండేటట్లయితే వాటికి మనం ఏం చేసుకుంటే ఆ వాటిని మనం ఎదుర్కోగలుగుతాము వాటిని అనుభవించటంలో ఆనందాన్ని మనం పొందగలుగుతాము అంటే ఒక ధైర్యంగా ఆ జరగబోయేటువంటి వాటిని మనం చేసుకుని దైవకృపతోటి చాలా తక్కువలో దాన్ని ఏ విధంగా ఆ ఫలితం ఆ దోషం పోయేటట్టుగా మనం చేసుకోగలుగుతాము అని చెప్పడమే ఈ రాశి ఫలితాల యొక్క కార్యక్రమం విశేషాలు దాని ముఖ్యోద్దేశమే అది అని మనం చేస్తూ ఇప్పుడు ఒక్కొక్క రాశికి మనం చూసుకుందాం ఒక్కొక్క గ్రహం ఏ విధంగా ఉంది గారు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు గురువు యొక్క సంచారం ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కర్కాటక రాశికి మకర రాశి ఏమవుతుందండి కర్కాటక రాశికి మకర రాశి ఏడవ రాశి అవుతుంది అసలు గురుగారు ఏమవుతాడు కర్కాటక రాశి వారికి ఆరు తొమ్మిది వాడు అవుతాడు అంటే షష్టరాశి శత్రు క్షేత్రం శత్రు శత్రుణ క్షేత్రములు వాడు భాగ్యాధిపతి ఈ రెండింటికి సంబంధించిన వాడు గురువు కర్కాటక రాశి వాళ్ళకి వాడు ఏడో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు నీచబడ్డాడు కాబట్టి ఏం చెప్పాలి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఏదో ఊరికే ఇస్తాడేమో తప్ప పెద్దగా ఆశించిన విధాలు అసలు పెద్ద గ్రహం శుభగ్రహం గురువుగారి యొక్క అనుగ్రహం లేదు అని చెప్పుకోవాలి కర్కాటక రాశి వాళ్ళకి అయితే అది ఒక కోణంలో మనం ఆలోచన చేస్తే చెప్పేది కానీ ఇంకా చాలా ఉన్నాయి వాటిని కూడా పరిశీలించిన మీదట అవి కూడా బాగా లేదనుకుంటే నాయన గురువుగారి యొక్క అనుగ్రహం అంతగా లేదు డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎదకాస్థితి చదువుకోండి ఈ పని చేసుకోండి బాగా ఉంటుంది ఆత్మస్థైర్యంతో దైవ బలంతో ఆ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటారు ఇవే ఆటంకాలు కలగవు అని చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు రెండవ ఇంకొక కోణంలో ఏమిటే ఆలోచన అంటే ఈ గారు వెళ్ళి మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటే మకర రాశిలో ఇప్పటికే సంచారం చేస్తున్నవాడు శనిదేవుడు అసలు మకర రాశికి అధిపతే శని కాబట్టి శనితో పాటుగా ఇప్పుడు గురువుగారు సంచారం చేస్తూ ఉన్నాడు నా నవంబర్ ఇరవయో తారీఖు నుంచి అక్కడికి చేరాడు అంటే అప్పుడు ఏమైంది ఆ ఎనిమిది అక్కడ శని ఏడు సప్తమాధిపతి సప్తమాధిపతి అయినటువంటి యొక్క శని సప్తమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమాధిపతి సప్తమంలో సంచారం చేస్తూ ఉంటే అది యోగదాయకం అంతే కదండి ఎవరింటూ వాడు సంచారం చేస్తూ ఉంటే యోగం కదూ ప్రభుత్వం వారు చెప్పేది కూడా మనకు అదేగా ఈ కరోనా విషయంలో ఏం చెప్తున్నారు బాబు అరవై ఐదు ఏళ్ళు దాటినటువంటి వాడు కూడా బయటికి రాకండి ఏదైనా మీకు కావాల్సినటువంటి వస్తువులు ఎవరి చేతిని అయినా తెప్పించుకోండి తప్ప బయటికి రాబోకండి ఇక మరీ అత్యవసర పరిస్థితుల్లో రావడం తప్పదు అయితే ఏదో మాస్క్ కట్టుకుని దూరాన్ని పాటిస్తూ వెళ్ళండి అని చెప్తున్నారు కదా అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి ఇంట్లోనే ఉండండి అంటే మీ ఇంట్లో ఉంటే మీకు ఆరోగ్యం ఆనందం అని చెప్పడం దాన్నే ఇక్కడ అక్కడ కూడా మనం అప్లై చేసుకోవాలి ఎవరింటో వారు కనుక ఉండేటట్లయితే ఆరోగ్యదాయకంగా ఉంటుంది మంచి ఫలితాలను ఇవ్వగలుగుతారు మంచి ఫలితాలను పొందుతారు అట్లాగే ఇప్పుడు శని ఏడింట ఏడువాడు ఏడింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆయనతో పాటుగా గురువుగారు వెళ్ళి కలిశాడు అందువల్ల ఏమవుతుంది గురువుకి నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది కాబట్టి గురువు యొక్క రాజయోగం పట్టింది అంటే కర్కాటక రాశి వారికి గురువు రాజయోగాన్ని ఇస్తాడు అని అర్థం నీచపడినప్పటికీ కూడా తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా శనితో కూడటం మూలంగా శనికి స్వక్షేత్రం అవటం మూలంగా రాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఈసారి క్వైట్ రివర్స్ రిజల్ట్ అసలైన దానికి మళ్ళీ మనం కరోలరీలో రీలో చెప్పుకునేదానికి తేడా వచ్చేసింది కాబట్టి ఈ విషయమే చెప్పుకోవాలి మనం ఇప్పుడు ఫైనల్గా మనం చెప్పుకునేది ఏమిటి అంటే కర్కాటక రాశి వారికి గురువు అనుకూలంగా ఉంటాడు ఈ డిసెంబర్ నెలలోనూ తామ్రమూర్తి అయినప్పటికీ కూడా నీచిపడినప్పటికీ కూడా శనిగి భగవాన్తోటి కలిసి తిరుగుతున్నాడు కాబట్టి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు పైగా అతనే భాగ్యాధిపతి కూడాను కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది తన చదువు బాగా వస్తుంది ఇంట్లో శుభకార్యాలు కలిసి శుభ వ్యయం చేస్తారు శని ఏడింట తామ్రమూర్తిగా ఉన్నాడు ఈయన కూడా ఏమంటే ఈయనే తామ్రమూర్తిగా ఉంటే గురువు గారి ఇంకా ఆయనకి నీచభంగి రాజయోగం ఏం చేస్తాడండి అని ఏం చెప్పిన అంటే అన్నింటికి సమాధానం స్వక్షేత్రంలో ఉన్నాడు ఏడువాడు ఏడింటోనే సంచారం చేయడం అనేటువంటిది గొప్ప విషయం ఎవరింట్లో వాళ్ళు సంచారం చేస్తే మంచి ఫలితాలు ఇస్తారు కాబట్టి అనుకూలమైనటువంటి యొక్క సంచారం తలచిన పనులన్నీ కూడా నెరవేరుతాయి మంచి పట్టుదలతో కార్యసాధన జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి శని యొక్క అనుగ్రహం మూలంగా ఏడువాడు ఏడింటిలో ఉన్నాడు కాబట్టి ఏడుంటే కళత్రస్థానం కాబట్టి భార్య యొక్క ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది రాహువు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి వృషభ రాశి అవుతుందండి లాభరాశి రాశి అంటే అంటే కర్కాటక రాశి వారికి లాభంలో ఉచ్చస్థితిలో రాహువు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం రాహు సంచారం చాలా బాగా ఉన్నది లాభంలో ఉచ్చస్థితిలో కర్కాటక రాశి వారికి కేతు యొక్క సంచారం కేతు సంచారం ఇప్పుడు వృషిక రాశిలో సంచారం జరుగుతుంది అక్కడ కేతు స్థితిలో సంచారం జరుగుతుంది పంచమంలో సంచారం జరుగుతుంది పంచమం అంటే సంతాన స్థానం కాబట్టి సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది తర్వాత చదువు వస్తుంది వాళ్ళకి కూడా చదువులో మంచి అనుకూలమైనటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి సీట్లు లభిస్తాయి ఇది కేతు యొక్క సంచారం మూలంగా జరిగేటువంటి శుభ సంచారం చాలా అనుకూలంగా ఉంది వృశ్చిక రాశిలో ఐదింట కేతు యొక్క సంచారం ఉన్నతమైనటువంటి యొక్క స్థితిలో కర్కాటక రాశి వారికి ఇప్పుడు గురు సంచారం ఏంది శని సంచారం ఏంది రాహు కేతి యొక్క సంచారం గురించి చెప్పుకున్నాం రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది రవి సంచారం ఒకటి నుంచి పదిహేను వరకు కూడా వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఒకటి నుంచి పదిహేను వరకు వృషిక రాశి వృషిక రాశి అంటే ఏమవుతుందండి పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కాస్త పిల్లలకి ఉద్యోగాలు అవి వస్తాయి సంతానానికి ఉద్యోగాలు వస్తాయి సంతానము దిరీత్యా సుఖ సంతోషాన్ని మనం పొందగలుగుతారు ఈ రాశి వాళ్ళు అంటే రవి రెండు వాడు ధనా ధనస్థానాధిపతి అయినటువంటి వాడు పంచమంలో ఉన్నాడు కాబట్టి పిల్లలకి సంతానానికి చక్కగా ఉద్యోగం వస్తుంది తప్పకుండాను ఇంతవరకు ఉద్యోగం రానటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి పదహారు పదహారు తర్వాత నుంచి ధనుర్ రాశిలో ప్రవేశిస్తాడు రవి అంటే నిలబట్టనమాట ధనుర్మాసం ప్రారంభమవుతుంది అని చెప్పి అది శత్రు క్షయం చేస్తాడు ఆ ఆరింట సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి రవి మనలో ఉండేటువంటి యొక్క కామక్రోధ లోభ మోహ మధమాశ్రములు శత్రువులు అంటే బాహ్యశత్రువులు వేరు అంతఃశత్రువులు వేరు అంతఃశత్రువుల మూలంగానే బాహ్య శత్రువులు ఏర్పడతారు అంటే క్రోధం ఉందనుకోండి మహా పటరానటువంటి యొక్క కోపంతో అవతలవాణి ఏదైనా మనం అంటే వాడు మళ్ళా మన మీదకి వస్తాడు అంటే అంతఃశత్రువు మూలంగానే బాహ్య శత్రువులు ఏర్పడతారు ప్రతి మనిషికి కూడా అంటే లోపలగా ఉండేటువంటి కామక్రోధాలను కనుక మనం జయించినట్లయితే లేదా వాళ్ళకి వాటికి దాసోహం అనకుండా మన చెప్పు మన చెప్పు చేతుల్లో మనం ఉండి మంచి మార్గంలో మనం వెళ్తూ ఉంటే బాహ్య శత్రువులు ఉండరు మనకి కాబట్టి అటువంటి మంచి స్థితిని కలిగిస్తాడు రవి పదహారు తర్వాత నుంచి ఈ నెల శత్రు క్షయం చేయిస్తాడు అని శాస్త్రం చెప్తోంది కాబట్టి మంచి ఫలితాలనే పొందబోతూ ఉన్నారు రవి యొక్క సంచార ఇత్య కర్కాటక రాశి వారు ఇప్పుడు కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది కుజగ్రహసులు కుజుడు ఎవరండి ఐదు పది స్థానాల వాడు కర్కాటక రాశి వాళ్ళకి ఐదు పది స్థానాల వాడు కుజగ్రహం అయింది ఇరవై నాలుగవ తారీఖు వరకు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు కుజగ్రహం అంటే ఐదు వాడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అది మీనరాశిలో సంచారం చేస్తుంటే కర్కాటక కర్కాటక రాశి వాడికి మీనరాశి అది యోగదాయకమైనటువంటి యొక్క సంచారం మిత్రక్షేత్రంలో సంచారం చాలా బాగా ఉన్నది ఆ తర్వాత నుంచి మేషరాశిలోకి రాబోతూ ఉన్నాడు అంటే స్వక్షేత్రానికి రాబోతూ ఉన్నాడు ఐదు వాడు పదింటికి రాబోతూ ఉన్నాడు చాలా గొప్ప విశేషంగా ఉంటుంది కాబట్టి మొత్తం మీద కుజగ్రహ సంచారం మీనరాశి వారికి మేము కుజగ్రహ సంచారం కర్కాటక రాశి వారికి బాగా ఉంటుంది మీనరాశిలో సంచరించినప్పుడు మేషరాశిలో సంచరించినప్పుడు కుజగ్రహ సంచారం చాలా బాగా ఉంది అనుకూలతగా ఉంది ఏదో కొంత స్థలమో పొలమో ఏదో ఇట్లాంటి గృహమో అపార్ట్మెంట్ అని కూడా రియల్ ఎస్టేట్ల కింద వస్తాయి కదా ఎందుకంటే కుజుడు భూదేవి యొక్క కుమారుడు భూమాత యొక్క కుమారుడు కాబట్టి అలా ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి దాంట్లో ఒకటి చేయిస్తాడు ఈ కుజుడు ఈ డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది శుక్రుడు కర్కాటక రాశి వారికి నాలుగు తొమ్మిది వాడు నాలుగు తొమ్మిది ఆయన ఇప్పుడు ఒకటి నుంచి పది వరకు కూడా ఒకటి నుంచి పది వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే నాలుగో రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు నాలుగు వాడు నాలుగులోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి యోగదాయకంగా ఉంటుంది శుక్ర సంచారం కర్కాటక రాశి వాళ్ళకి ఒకటి నుంచి పదో తారీఖు పదకొండో తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఆయన అంటే పక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది ఐదవ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఉత్తర లాభం ఉంటుంది రీత్యా సంతోషాన్ని పొందగలుగుతారు చాలా మంచిది కాబట్టి శుక్రగ్రహ సంచారం ఒకటి నుంచి పది పదకొండు నుంచి నెలాఖరి వరకు కూడా ఓవరాల్గా టోటల్గా చాలా బాగా ఉంది శుక్రగ్రహ అనుగ్రహం కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెలలో బాగా ఉంది బుధగ్రహ సంచారం ఏ విధంగా ఉంది బుధగ్రహ సంచారం ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అది అది కూడా ఐదవ రాశి అవుతుంది ఐదవ రాశిలో సంచారం అయినటువంటి బుధుడికి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అయితే అక్కడే కేతువు కూడా ఉన్నాడు కేతువుతో కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలను కూడా పొందుతారు ఈ బుధగ్రహ సంచారం మూలంగా దాని తర్వాత నుంచి ఆయన ధనుర్ రాశిలోకి సంచారం చేస్తాడు అది కూడా బాగానే ఉంటుంది పదిహేడు తర్వాత నుంచి ధనుర్ రాశిలోకి సంచారం చేస్తాడు తర్వాత విద్యార్థులకి చెప్పుకున్నాం బాగానే ఉంటుంది వ్యవసాయదారులకి పర్వాలేదు కొంత నష్టపోయినా కొంత బాగానే ఉంటుంది వ్యాపారస్తులకి బాగా ఉంది ఉద్యోగస్తులకి రవి యొక్క సంచారం మూలంగా చాలా బాగా ఉంది చేతి వృత్తిదారులకి బాగుంది డాక్టర్లు న్యాయవాదులు వీళ్ళందరికీ బాగుంది టెక్నీషియన్స్కి ముఖ్యంగా చాలా బాగా ఉంది స్త్రీలకి బాగా ఉంది కళాకారులకి బాగా ఉంది అంటే ఈ సినిమాలో ఉండేటువంటి యొక్క కెమెరామెన్లు తర్వాతనేమో డైరెక్టర్లు యాక్టర్లు వీళ్ళందరూ కూడా దీని కిందకే వస్తారు కాబట్టి వాడు శుక్రుడి యొక్క అనుకూలత చాలా బాగుంది కాబట్టి మళ్ళీ ఏవో ఈ సినిమాలు షూటింగ్లు అవి ప్రారంభం అవటం వాటిల్లో బాగానే ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఈ నెలలో డిసెంబర్ నెలలో ఇప్పుడు మాసాధిపతుల గురించి వివరం చేద్దాం ఒక్కొక్క నెలకి ఒక్కొక్క మాసాధిపతి ఉంటాడు పునర్వసు నక్షత్రానికి ఒకటి నుంచి పదహారో తారీఖు వరకు కూడా శనిదేవుడు మాసాధిపతిగా ఉంటాడు మళ్ళీ ఇంకొక మాట దయచేసి చెప్తున్నాను ఎందుకంటే మాకు చాలా ఉత్తరాలు ఎన్ని మాటలు క్లియర్గా ఎంత క్లియర్గా చెప్తున్నప్పటికీ కూడా పాపం వాళ్ళు మెసేజ్ పెడుతూ ఉంటాను నేను చెప్పేటువంటిది మాసాధిపతులు ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం ఆ నెలకి అధిపతిగా ఉంటాడు అది నేను చెప్పేది పునర్వసు నక్షత్రానికి ఈ నెలకి మాసాధిపతి అంటే ఒకటి నుంచి పదహారో తారీఖు వరకు కూడా శనిదేవుడు మాసాధిపతిగా ఉంటాడు పదిహేడు నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు కాబట్టి పునర్వసు నక్షత్రం వాళ్ళు నాలుగో పాదం వాళ్ళు వారు గురుస్తోత్రం తప్పకుండా చదువుకోండి దేవానాం చుషీణం చ గురుముఖాం చనిభం తం నమామి బృహస్పతి అని ఆ స నవగ్రహాల్లో గురుస్తోత్రాన్ని ఒక ఇరవై యొక్క పర్యాయం చదువుకోండి అలాగే శని స్తోత్రం కూడా చదువుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం ఇది ఒక ఇరవై యొక్క పర్యాయం చదువుకోండి అలాగే దుర్గా కవచం చదువుకోండి యూట్యూబ్లో ఉంటుంది లేదా పుస్తకాలు కూడా ఉన్నాయి చక్కగా అది చూసి దుర్గా కవచం చదువుకోండి తర్వాత పుష్యమి నక్షత్రం వారికి ఒకటి నుంచి పదహారు వరకు కూడా కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు పదిహేడు తర్వాత నుంచి కేతువు మాసాధిపతిగా ఉన్నాడు కుజుడు మాసాధిపతిగా ఉన్నప్పుడు కొంత ఎలర్జీ వ్యాధులు అలాంటిది ఏదైనా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి వస్తాయని కాదు వచ్చే ఉన్నాయి సూచనలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి అది ఒక ముప్పై మూడు ఉంటాయి ఆశంకరాచార్యులు వారు ఎప్పుడూ మన గురించి ఆయన దేవుణ్ణి ప్రార్థన చేసి ఆ యొక్క శ్లోకాలు మనకి ఇచ్చారు తర్వాత ముప్పై మూడు ఉంటాయి అలాగే కేతు యొక్క సంచారం గురించి ఆధ్యాత్మికని ధార్మికతని ఇస్తాడు ఆయన ఆయన కోసం ఆదిత్య హృదయ స్తోత్రం సూర్య ఆరాధన చేయండి అలాగే శని స్తోత్రం చదువుకోండి శని స్తోత్రం ఒకటి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ముప్పై మూడు శ్లోకాలు ఒకటి తర్వాత ఆదిత్యుని యొక్క ఆరాధన అంటే ఆదిత్య హృదయ స్తోత్రం కానీ సూర్యనారాయణమూర్తి వారి అష్టోత్రం కానీ ఓం సూర్యాయ నమ అని కానీ చదువుకోండి ఆశ్లేష నక్షత్రం వారికి ఒకటి నుంచి పదహారు వరకు బుధుడు మాసాధిపతిగా ఉంటాడు ఆయనే తర్వాత పద పదిహేడో తారీఖు నుంచి శని మాసాధిపతిగా ఉంటాడు అసలు ఆశ్లేష నక్షత్రానికే అధిపతి బుధుడు కాబట్టి మాసాధిపతి కూడా బుధుడు కాబట్టి అనుకూలంగా ఉంటుంది బుధ స్తోత్రాన్ని అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి అట్లాగే శని స్తోత్రం పారాయణ చేసుకోండి బాగుంటుంది వీరికి అదృష్ట సంఖ్య రెండు తర్వాత నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఆది సోమ శుక్ర శనివారాలు కలిసి వస్తాయి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనోభవంతో స్వస్తి